భూలోక వైకుంఠమైన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం పుష్కర పట్టాభిషేక మహోత్సవాలను భక్తులు ఎంతో విశిష్టంగా భావిస్తుంటారు. ఈ పుణ్యకార్యంలో భాగస్వామ్యులు అవ్వాలని, పుణ్యఫలం పొందాలని విశ్వసిస్తారు. కోటి తలంబ్రాలు ఒలుస్తూ కొందరు పాదయాత్రగా వచ్చి తోటి భక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ మరికొందరు సేవల్లో భాగస్వామ్యులవుతూ ఉంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది నుంచి చేనేత కార్మికులు స్వామివారి కళ్యాణం పట్టాభిషేకానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. భద్రాద్రి రామయ్యకు చేనేత కానుకలు. సీతారాముల కళ్యాణానికి సిద్ధమవుతున్న పట్టు వస్త్రాలు. శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టాభిషేకానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పోచంపల్లి పట్టు వస్త్రాలను నేసి సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు సిద్ధమయ్యారు. భద్రాచలంలో చేనేత వృత్తిదారులు రంగనాయకుల గుట్టపైన ఉన్న శ్రీ భక్త రామదాసు జ్ఞాన మందిరంలో మగ్గం ఏర్పాటు చేసుకున్నారు. ముందుగా అంతరాలయంలో స్వామివారికి పూజలు చేసి నేత పనులు లాంఛనంగా ప్రారంభించారు. మగ్గం పనులను ఏఈఓ శ్రావణ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణం సందర్భంగా పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురి వస్త్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. స్వామివారికి కళ్యాణం పట్టాభిషేకం వేడుకల్లో అలంకరణ. అందమైన రంగులతో పట్టు వస్త్రాలను సిద్ధం చేస్తున్న చేనేత కార్మికులు సాంప్రదాయబద్ధంగా అలంకరించి స్వామివార్లను ముస్తాబు చేసేందుకు చేనేత కార్మికులు అందమైన రంగులతో వస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. సీతమ్మవారికి 4600 పోగులతో 5 రంగులతో మిళితమైన జాకెట్తో కూడిన చీరను నేస్తున్నారు. ఇది 6.5 మీటర్లు ఉండి సుమారు 600 గ్రాముల బరువు ఉంటుందని అంచనా. కళ్యాణం రోజు గంధం రంగుతో కూడిన చీర, పుష్కర పట్టాభిషేకం రోజు పసుపు ఎరుపు రంగుల మిశ్రమంతో కూడిన చీరలను ప్రత్యేకంగా నేస్తున్నారు. రామలక్ష్మణ ఆంజనేయ స్వామికి 4 మీటర్ల పొడవుతో పంచెలు, 2 మీటర్ల పొడవుతో కండువాలు తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరికి 4800 పోగులతో వస్త్రాలను నేయనున్నారు. స్వామివారికి కళ్యాణం రోజున గంధం రంగుతో, పట్టాభిషేకం రోజు ఎర్ర రంగుతో కూడిన వస్త్రాలను అందించనున్నారు. పంచే కండువా కలిపి ఒక్కో జత సుమారు 500 గ్రాముల బరువు ఉంటుందని చేనేత కార్మికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సాధారణంగా రోజుకు 8 గంటల చొప్పున మగ్గం పైన పనిచేస్తే ఒక చీర తయారీకి 5 రోజులు పడుతుందని కార్మికులు తెలిపారు. వేడుకలకు సమయం తక్కువగా ఉండడంతో 6 చేనేత కార్మికులు రోజుకు 3 షిఫ్ట్ల వారీగా నేత పనులు చేస్తున్నారు. సుమారు 15 రోజుల్లో స్వామివారి వస్త్రాలను తయారు చేయనున్నారు. పూర్తిగా చేనేత మగ్గంపై నేసే వస్త్రాలకు సుమారు 100,000 వరకు ఖర్చవుతుందని సంఘం బాధ్యులు తెలిపారు.